ओम नमो नारायणाय, ओम नमो भगवते वासुदेवाय। ना पेरु पिंड्याल मंजुला गोपालंडी। ओम श्री मात्रे नमः महिला संघम नुंची डॉक्टर वैष्णवांग्री सेवकादास प्रभुजी ओक्का आशीर्वादं तो नेनु भागवत कथलु चेप्तुन्नानंडी। आ भागवत कथल्लो इप्पुडु పూతన శకటాసుర సంహారమండి। పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చదుష్కృతాం అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అంటాడు। సాధువులను రక్షించడము, దుష్టులను శిక్షించడము తన కార్యమని, ఆ కార్యార్థమే తాను యుగ యుగాలలో కూడా అవతరిస్తానని దేవదేవుడు పలికాడు। అందుకే భగవద్భక్తుడు భగవద్రక్షకుడగు శ్రీ దేవదేవుని గురించి, ఆ శ్రీకృష్ణుని గురించి మనము ఎంత తలచినా అంత మధురంగా ఉంటుంది। త్రివిధ తాపాలతో నిండి ఉండే భౌతిక జగత్తులో అడుగడుగున కూడా ప్రమాదం పొంచి ఉంటుంది, కానీ హరినామ స్మరణ ద్వారా భగవత్ ఆశ్రయంలో నిలిచే వారికి అడుగడుగున భగవద్రక్షణ లభిస్తుంది। సర్వత్రా వర్షం కురుస్తున్నప్పుడు అడుగడుగున తడవకుండా మనను కాపాడేది గొడుగు। అదేవిధంగా సర్వత్రా కూడా ఈ త్రివిధ తాపాల నుండి ఉండే జగత్తులో అడుగడుగున ప్రమాదాలు మన నెత్తి మీద పడే అవకాశం ఉంది। ఈ లోకంలో భగవన్నామే నిత్య రక్షణ కూర్చే ఛత్రంలాగా గొడుగులాగా పనిచేస్తుంది। అందుకే గీతాచార్యులు భగవద్గీతలు అనిత్యం అసుఖం లోకం మిమం ప్రాప్య భజస్వమాం అని ఉపదేశించాడు। అంటే అనిత్యమై ఉండడము, సుఖరహితమై ఉండడము ఈ జగత్తు యొక్క లక్షణాలు। ఇటువంటి జగత్తును పొందినట్టు నీవు నన్ను భజించు అని ఆ దేవదేవుడు ఆదేశించాడు। తెలియక మామూలుగా గుంటలో పడినవాడు, ఎవరి గుంటం తవ్వారు, ఎందుకు దీన్ని పూడ్చలేదు, ఎందుకు హెచ్చరికగా గుర్తు ఏర్పాటు చేయలేదు అని గుంటలో కూర్చొని ఆలోచించే బదులు ఆ గుంట నుండి బయటకు వచ్చే ప్రయత్నం చేయాలి। అదేవిధంగా ఈ జగత్తు ఎందుకు దుఃఖాలయంగా ఏర్పాటు చేయబడింది, భగవంతుణ్ణి ప్రశ్నించేందుకు బదులు ఈ జగత్తు నుండి బయటపడేందుకు భగవంతుణ్ణి ఆశ్రయించాలి। ఇదే శాస్త్రం మనకు ఉపదేశిస్తున్న ముఖ్య విషయం। కంసుని యొక్క ఆదేశంపై పసి బాలులను చంపడానికి పూతన అనే ఘోరమైన రాక్షసి నగర గ్రామాలలో తిరగడం మొదలుపెడుతుంది। ఈ ఘోరమైన పద్ధతుల ద్వారా పిల్లలను చంపే క్షుద్ర విద్య దానికి బాగా తెలుసు। నగర గ్రామాల్లో తిరగడము మొదలుపెట్టింది నారాయణ యొక్క నామశ్రవణము, కథాశ్రవణం జరిగే స్థానాల్లో అటువంటి క్షుద్ర విద్యలు చెల్లవు। ఎక్కడైనా శ్రీకృష్ణనామ సంకీర్తనము ఉపేక్షగానైనా చేయబడుతుందో అక్కడ దయ్యాలు, భూతాలు, సమస్త ఉత్పాతాలు వెంటనే మాయమవుతాయి। ముఖ్యంగా కృష్ణుడే అందరికి సమస్తమై ఉండే ఈ బృందావనములో అటువంటి విపత్తులు తలెత్తవని మనము అనుకుందాం। అయినా గాఢమైన అనురాగం వలన నందుని హృదయములో కృష్ణునికి రక్షణముగా గురించి చింత అధికమవుతుంది। అదే తీవ్రమైన చింతతో అతడు మధుర నుండి గోకులానికి వస్తుంటాడు। అంతలోనే కేచరి పూతన నందమహారాజు గృహ ప్రాంగణములో ప్రవేశిస్తుంది। ఆ మాయావి తను నేర్చిన రాక్షస విద్యలతో ఆ రాక్షసి అందమైన స్త్రీరూపాన్ని ధరించి క్రీగంటతో చూస్తూ మందహాసం చేస్తూ వయ్యారంగా నడుస్తూ ఆమె అందచందాలకు అందరూ ఆకర్షులైతారు। అందరు ఈ విధంగా భావించడం వలనే ఆమె సాధారణంగా అసాధారణ సౌందర్యము కారణంగా ఎవరు ఆమెను అడ్డగించలేదు। ఆ రక్కసి స్వేచ్ఛగా ఇంట్లోకి ప్రవేశించింది। అప్పుడు బాలకృష్ణుడు తన ఉయ్యాలలో పడుకొని కళ్ళు తెరిచి తెరియనట్లు
చిరుధరహాసం చేస్తూ తన కాలికున్న మువ్వలను సవ్వడి చేస్తూ చేతులు అటు ఇటు త్రిప్పుతూ ఎంతో ముద్దుగా ఎంతో అందంగా బాలుడు ఆడుకుంటూ ఉంటాడు. ఈ మన శ్రీకృష్ణుడు సామాన్య శిశువు కాడు, రాక్షసులందరినీ వధించడానికే ఉన్నాడని ఈ పూతన ఈ శ్రీకృష్ణుని చూడగానే గ్రహిస్తుంది. మహాశక్తివంతునిలాగా ఉన్నట్టు ఈ శిశువు సమస్త విశ్వాన్నే నశింపజేయగల సమర్థుడు అని తలుస్తూ పూతన బాలకృష్ణుని చూసింది. అప్పుడు బాలకృష్ణుడు టక్కన కళ్ళు మూసుకుంటాడు భగవంతుడు. ఆ విధంగా కళ్ళు మూసుకోవడాన్ని ఒక్కొక్కరు ఒక విధంగా వ్యాఖ్యానించారు. ఎంతోమంది పసివారిని చంపి ఇప్పుడు తనను చంపడానికి వచ్చిన పూతన ముఖాన్ని చూడలేక శ్రీకృష్ణుడు కళ్ళు మూసుకున్నాడని కొందరు అంటారు. అంతరంగం నుండి ఏదో అసాధారణమైన ప్రేరణ కలిగినందున ఆ బాలుణ్ణి శ్రీకృష్ణుడు కళ్ళు మూసుకున్నాడని మరికొందరు అంటారు. ఆ బాలుణ్ణి ఒడిలోకి తీసుకుని పూతన కాస్త జంకింది. ఆమె శ్వాస తగిలి కొంచెము భయం పోగొట్టడానికి శ్రీకృష్ణుడు ఆ విధంగా కళ్ళు మూసుకొని ఉంటాడని మరికొందరు అంటారు. సాధువును రక్షించి దుష్టులను దండించడానికే తాను అవతరించానని భగవంతుడు స్త్రీలను శ్రీ రాక్షసి చంపవలసి వస్తుంది, వేద నియమానుసారము స్త్రీని బాలుణ్ణి బ్రాహ్మణుణ్ణి గోవులను చంపకూడదు, అయినా ఇప్పుడు పూతలను చంపవలసిన పరిస్థితి ఏర్పడింది. స్త్రీవధ నిషిద్ధము కనుక చేసేది లేక భగవంతుడు కళ్ళు మూసుకున్నాడని మరికొందరు అంటాడు. పూతనను శ్రీకృష్ణుడు దాదిగా భావించాడు కనుక కళ్ళు మూసుకున్నాడని మరికొందరు వివరణిస్తారు. వేద దేశానుసారము మనిషికి 7 తల్లులుగా పుడతారు, వారే 7 తల్లులుగా అవుతారు. వారే జన్మనిచ్చిన తల్లి, గురుపత్ని, రాజపత్ని, బ్రాహ్మణ పత్ని, గోవు, దాది, భూదేవి. మొత్తానికి బాలకృష్ణుడు ఏదో కారణంగా కళ్ళు మూసుకోగానే పూతన ఆ బాలుణ్ణి ఒడిలోకి తీసుకుంటుంది. మృత్యువునే తన ఒడిలోకి తీసుకుంటానని పాపం ఆ రాక్షసి తెలుసుకోలేకపోతుంది. శ్రీకృష్ణుడికి పాలిద్దామని తను పూతన అతనికి తన సన్యాన్ని నోట్లో పెడుతుంది. ఎంత విషపూరితం అంటే ఆ శ్రీకృష్ణుడు కాకుండా ఇంకెవరైనా బాలురు ఆ సన్యాన్ని సేవిస్తే వెంటనే చనిపోతారు, అంత విషపూరితంగా ఉంటుంది. ఆమె ఆ బాలుణ్ణి ఒళ్ళోకి తీసుకోవడం యశోద చూస్తుంది. కానీ ఇంత సౌందర్యంగా ఇంత అందంగా ఉన్న ఈమె కన్నయ్యకి స్తన్యమిస్తుంది అని ముగ్ధురాలే యశోద రోహిణులు కూడా ఎటువంటి అభ్యంతరము చెప్పలేదు. రక్కసి పూతన తన స్తనాలకు విషం పూసుకొని వచ్చింది. పాలతో పాటుకు ఆ శ్రీకృష్ణుడు 1-2 గుటకలు పాలను ఉటక వేస్తాడు. వేయగానే దానికి పాలతో పాటు తన ప్రాణాలను కూడా లాగినట్టు అనిపిస్తుంది. బాలకృష్ణుడు కోపంగా దాన్ని స్తన్యాన్ని నోట్లో పెట్టుకొని తాగడం మొదలు పెడతాడు. దానితో దాని ప్రాణాలు పై ప్రాణాలు పైననే పోతాయి. ఆ రక్కసి చాలా తీవ్రమైన బాధ కలుగుతుంది. నన్ను వదిలిపెట్టు, నన్ను విడిచిపెట్టు, పాలు త్రాగకు అని గట్టిగా అరుస్తూ బయటకు పరిగెడుతుంది. దానికి చెమటలు కారసాగాయి, కాళ్ళు చేతులు కొట్టుకోసాగాయి. ఇంతలోనే దాని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రాణం పోగానే దాని నిజరూపం బయటపడుతుంది. ఆహాకారంతో అది నేలపైన పడగానే 12 దూరం వరకు కూడా వృక్షాలు దాని శరీరం క్రింద పడి నలిగిపోతాయి. అంటే ఈ విధంగా ఎంత భయానకంగా ఉందో పూతన అనే రాక్షసి మనము ఊహించుకోవచ్చు. ఈ విధంగా ఆ రక్కసి యొక్క మృతదేహము అసాధారణంగా కనిపించింది. గోష్ఠంలో నేలపై పడి మరణించిన రక్కసి నోరు పెద్దగా తెరుచుకొనుంది. దాని నాసికా రంధ్రాలైతే కొండ గుహల్లాగా ఉన్నాయి. దాని
గిరిశిఖరము నుండి క్రిందకు పడవేసిన రాళ్ల వలె తన శరీరం ఉంటుంది. దాని చింపిరి జుట్టు రాగి రంగులో ఉంటుంది. దాని కళ్ళు అంధకూపాల వలె ఉన్నాయి. దాని పొట్ట ఎండిన చెరువులాగా ఉంది. అటువంటి భీకరమైన రూపం మీద బాలకృష్ణుడు ఆడుకుంటూ కనిపిస్తాడు. అలా కనిపించగానే గోపికలకు ఆనందముతో ఉప్పొంగిపోతారు. పరిగెత్తుకుంటూ వచ్చి తమ కన్నయ్యకు ఎటువంటి హాని జరగలేదని ఎత్తుకొని అప్పుడు వెంటనే యశోదారోహిణులకు చిన్ని కృష్ణుణ్ణి అందిస్తారు. అయితే యశోదారోహిణి చిన్ని కృష్ణుని రక్షణార్థం ఆవు యొక్క తోకతో చుట్టూ రక్ష తిప్పుతుంది. తర్వాత దిష్టి తీస్తుంది. జలమును చేతిలోకి తీసుకొని ఆచమనం చేసి మంత్రజలంతో శుద్ధి చేస్తుంది. మంత్రాలతో బాలుని శుద్ధి కర్మ చేస్తారు. తర్వాత భగవంతుణ్ణి వివిధ నామాలను ఉచ్చరిస్తూ రక్ష పెట్టారు. ఋషికేశుడుని ఇంద్రియాలను, నారాయణుడిని ప్రాణాలను, శ్వేతద్విపతి నీ చిత్తమును, యోగీశ్వరుడి మనస్సును రక్షించుగాక అంటూ సమస్త రక్షణమును తమ బాలునికి కల్పించారు. ఈ కార్యక్రమం పూర్తి కాగానే యశోద తన ముద్దు బిడ్డను కొంచెము పాలు త్రాగించి పడుకోబెడుతుంది. కృష్ణుడు చక్కగా పాలు తాగి జరిగిన భీభత్సవాన్ని పిల్లోడు ఏమి భీతి చెందలేదని, ప్రశాంతంగానే ఉన్నాడని దాని ద్వారా గోపికలకు అర్థమవుతుంది. తర్వాత యశోద బాలకృష్ణుని పడుకోబెడుతుంది. ఇంతలోనే మధుర నుండి గోకులానికి వస్తున్న వందలాది గోవులు పూతన యొక్క మృత శరీరాన్ని చూసి ఆశ్చర్యపోయాయి. వసుదేవుడు భవిష్యత్తుగా పలిగిన విషయము తనకు కళ్ళ ముందే జరగడం చూసి వారు విస్మితులవుతారు. వసుదేవుడు నిశ్చయంగా ఋషి లేదా యోగియే అయి ఉండవచ్చునని భావిస్తారు. అప్పుడు వారంతా గొడ్డళ్లతో పూతన యొక్క శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి శరీర ఖండాలను వివిధ చితులతో దగ్ధం చేస్తారు. శ్రీకృష్ణుడు పూతన యొక్క స్తన్యపానం చేయడం వలన పూతన పవిత్రురాలైంది. ఆమె పాపరాశి అనేది పూర్తిగా క్షయించింది. అందుకే తన శరీరం దగ్ధం చేసేటప్పుడు సర్వత్ర సుగంధము వ్యాపించింది. అది గమనించిన ప్రజావాసులు ఆశ్చర్యపోయారు. చంపే ఉద్దేశంతోనే వచ్చి స్తన్యమును ఇచ్చిన పూతనకే ఇటువంటి దివ్యవరం లభిస్తే ఇక అత్యంత ప్రేమతో శ్రీకృష్ణునికి స్తన్యం ఇచ్చిన యశోదాదేవికి గోపికలకు కలిగే భాగ్యం గురించి ఏమని చెప్పగలము? అందుకే నందమహారాజు ఎంతో నెమ్మదస్తుడు. అతడు ఇంటికి వచ్చి శ్రీకృష్ణుని ఎత్తుకొని శిరమును దగ్గరికి తీసుకొని తన పిల్లోడు మృత్యువు నుండి తిరిగి వచ్చాడా అన్నంత భావనలో నందుడు సంతోషంతో మునిగిపోయాడు. ఈ అద్భుతమైన ఈ పూతన సంహార వృత్తాంతాన్ని వినే వ్యక్తికి గోవిందుని మీద అనురక్తి పొందుతాడని శ్రీల శుకదేవ గోస్వామి ఫలశ్రుతి తెలిపాడు. రోజులు గడుస్తున్నాయి. చిన్ని కృష్ణుడు దినదిన ప్రవర్ధమానుడవుతున్నాడు. 3 నెలల సమయంలో ఆ బాలుడు ప్రక్కకు ఒత్తిగిల్లడం ఆరంభించాడు. మొట్టమొదటిసారిగా బాలుడు ఆ విధంగా ఒత్తిగిల్లగానే యశోద ఇతర స్త్రీలతో కూడిన ఒక ఉత్సవాన్ని సంకల్పించింది. ఆ రోజు రోహిణి నక్షత్రము, బ్రాహ్మణులు వేదమంత్రాలు చదువుతుండగా, వాద్యకారులు నానా విధాలైన సంగీత వాద్యాలను మ్రోగిస్తుండగా ఉత్సవము ఆరంభమైంది. ఆ కార్యం పూర్తి కాగానే కృష్ణుణ్ణి నిద్ర వస్తున్నట్లు గమనించింది యశోదాదేవి. ఆ పిల్లోడిని ఒక బండి కింద ఉన్నట్టు శయ్యపై పడుకోబెట్టింది. తరువాత ఉత్సవానికి వచ్చిన బంధుమిత్రులను సత్కరించడంలో ఆమె నిమగ్నమైంది. ఇంతలో శ్రీకృష్ణుడికి నిద్ర అనేది ఎగిరిపోయింది. ఏడవడం మొదలుపెట్టాడు. అయితే ఆ ఏడుపు యశోదకు వినిపించలేదు. అప్పుడు చిన్ని కృష్ణుడికి కోపం వచ్చింది. కోపంతో బండిని ఒక్కసారిగా తన్నాడు. ఆ తోపుతో బండి తలక్రిందులై విరిగిపడింది. ఆ బండి చక్రాలు ఊడిపోయాయి. ఇరుసు విరిగిపోయింది. బండిపైన ఉన్నట్టు లోహపాత్రలన్నీ చెల్లా చెదిరైపోయాయి. దాంతో పెద్ద శబ్దము సర్వత్రా వినివచ్చింది. ఆ శబ్దానికి ఆశ్చర్యపడిన నందాది గోపులు, గోవనితలు బయటకు వచ్చి చూడగానే విరిగిపడి చెల్లా చెదురుగా పడి ఉన్న లోహ పాత్రలు మరియు బండి క్రింద బాలకృష్ణుడు కనిపించాడు. బండి ఏ విధంగా విరిగిపోయిందో ఎవరికి అర్థం కాలేదు.
అదేమైనా రాక్షస కార్యమా లేక దుష్టగ్రహ కార్యమా అని వారు ఆశ్చర్యపోయారు. తమలో తాము చర్చించుకోసాగారు. అక్కడ ఉన్న బాలురు మాత్రము ముద్దు మాటలతో పలుకుతూ, ఈ పిల్లాడే బండిని తన్నాడు అని, అది విరిగి పడిపోయింది, ఇందులో సందేహం లేదు అని నమ్మకంగా చెప్పారు. కానీ ప్రజావాసులు అవన్నీ పిల్లల మాటలని కొట్టిపడేశారు. తన పిల్లవాడికి ఏదో దుష్టగ్రహము పట్టి ఏడిపిస్తుందని భావించి యశోద అతనిని ఎత్తుకొని సంజ్ఞమిచ్చి బ్రాహ్మణులతో వేదమంత్రాలను ఉచ్చరింపజేసి తరువాత బలవంతులు దృఢకాయులు అయిన పలువురు గోపవాళ్ళతో లోహపాత్రలన్నీ మళ్ళీ చక్కగా సర్దారు. తరువాత దుష్టగ్రహ శాంతికై బ్రాహ్మణులు హోమం చేశారు. చిన్ని కృష్ణునికి ఔషధయుక్త జలముతో స్నానం చేయించారు. ఆ తర్వాత హోమకార్యము నిర్వర్తించి బ్రాహ్మణులకు మృష్టాన్న భోజనాలతో విందు ఏర్పాటు చేయబడింది. అప్పుడు నారదుడు, నందుడు బ్రాహ్మణులందరి గోవులను దానమిచ్చాడు. ఆ గోవులన్నీ వస్త్రాభరణ పూల మాలతో అలంకరించి ఉన్నాయి. పుష్కలంగా దానాలు పొందిన బ్రాహ్మణులు నిర్మల మనస్సుతో బాలకృష్ణుని దీవించారు. శ్రీకృష్ణుడు ఆవిర్భావం జరిగి 1 సంవత్సర కాలం గడిచింది. ఒకరోజు యశోద తన పిల్లవాడి నోడిలో కూర్చుండబెట్టుకుని ప్రేమతో లాలిస్తుంది. లాలించి, కన్నయ్య నీకు ఎప్పుడు ఆ శ్రీమన్నారాయణుడి రక్షగా ఉంటాడు, నీకేమి జరగదు నానా పడుకో అని పడుకోబెడుతూ ఉంటుంది. తల్లి ప్రేమ ఎంతైనా తన బిడ్డల మీద ఎప్పుడు ఎప్పుడు ఎంత ప్రేమగా ఉంటుందో ఆ మనసు అంత భయపడుతూ కూడా ఉంటుంది. తన బిడ్డలకు ఏమి జరగకూడదని ఎల్లప్పుడూ ఆ దేవదేవుణ్ణి కోరుకుంటూ ఉంటుంది. సర్వం కృష్ణార్పణమస్తు.